సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాల కళ్ళ ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రజాభివృద్ధియే లక్ష్యంగా పరిపాలన అందించే కేసీఆర్ పై నమ్మకంతో రామగుండంలో మరొకసారి గెలిపించండి. గేట్ మీటింగ్ లో సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ అభ్యర్థి సోమార్పు సత్యనారాయణ విజ్ఞప్తి. స్వార్థం కోసం నాలుగేళ్ల పరిపాలనా సమయాన్ని వృధా చేసిన నాయకునికి గుణపాఠంగా ఎమ్మెల్యేగా ఆదరించండి. కార్మికులకు విన్నవించుకున్న స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్. సింగరేణి స్థలాల మిగులు పట్టాల పంపిణీలో టీఆర్ఎస్ గొప్పతనం ఏమీ లేదు. కాంగ్రెస్ టీజేఎస్ నాయకుల విమర్శ. చిత్తశుద్ధి ఉంటే అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్. ₹80,000 డిమాండ్ చేస్తాం. 60,000కు తగ్గకుండా బొగ్గుగని కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ ను ఇప్పించేలా కృషి చేస్తాం. హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఉద్ఘాటన. వివరాలు చూద్దాం. అన్ని పక్షాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్న కేసీఆర్ పై నమ్మకంతో మరొకసారి రామగుండంలో టీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమార్పు సత్యనారాయణ సింగరేణి కార్మికుల కుటుంబాలకు పిలుపునిచ్చారు. ఇక్కడి 11A గనిపై టీవీజీకేఎస్ అధ్యక్షులు బి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజ్రెడ్డి, ఆర్జీ1 వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదర్ రావులతో కలిసి గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో లేని విధంగా సింగరేణి కార్మికులకు సంస్థ సాధించిన లాభాల నుండి 347 కోట్ల రూపాయల వాటాను అందించడంలో కేసీఆర్ చూపించిన ప్రేమను గమనించాలని ఆయన కోరారు. రైతే రాజు కావాలన్న సంకల్పంతో ఎకరానికి ఏటా 8,000 రూపాయల చెక్కులను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందన్న ఆలోచనతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్రభుత్వంలో మరోసారి పనిచేసేందుకు తనకు మీరందరూ అవకాశం కల్పించాలని కోరారు. ఏడుపులతో ఏదో సాధించాలని మీ దగ్గరకు వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాజకీయాల నుండే దూరమవుదామనుకున్నా కానీ కేసీఆర్ టీంలో తన సేవలను అందించాలన్న సంకల్పంతో ఈ ఒక్కసారి పనిచేసేందుకు మీ ముందుకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు. మహారతన్ కంపెనీ, ఆ మహారతన్ కంపెనీలో 10 లక్షలు ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తున్నారు. తెలుసుకోండి, ఈ దేశంలో ఏ ఒక్కరు కూడా హౌసింగ్ లోన్ 10 లక్షలు ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వరు. ఎవరు ఇస్తుందంటే పెద్దలు కేసీఆర్ గారు ఇస్తున్నారు. అదేవిధంగా ఎక్కడన్నా కార్యక్రమ నిర్మాకాలు అవుతున్నాయా? ఎందుకంటే మన కంపారిజన్ బెస్ట్ ఇక్కడే ఉండే ఎఫ్సీ ఉంటే ముందుపడింది, ఆ తర్వాత ఎన్టీపీసీ ఉంది. మీరు కంపేర్ చేసుకోండి ఏ ఒక్క విషయంలో కానీ, ఏ సయాలజిస్ట్లో కానీ. తర్వాత అన్ఫిట్ అయితే మళ్ళీ ఫిట్ అయ్యే వరకు ఇచ్చే 25 ఇట్లటి కానీ, దీనిపోతే 25 లక్షలు కానీ ఎక్కడ కూడా లేదు. అందుకని ఏదైనా గొప్పగా ఇక్కడ జరిగింది అంటే ఏ కోల్ మైన్స్లో కూడా లేదు, కోల్ ఇండియాలో కూడా ఎక్కడ లేదు. ఇక్కడ జరిగిందంటే కేవలం మన తెలంగాణ బాగుపడాలి, మన తెలంగాణ అందరూ సుఖంగా ఉండాలని పట్టుదలతోటి. మరి ఎవరైతే మీరు లాభాలు తెచ్చుకుంటున్నారో ఆ గొప్పతనం మీకే పోవాలని 16% ఉన్నది, అదే 26%కు 27% పెంచిన కేవలం ఈ 4 సంవత్సరాలు. దీన్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే 68 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినా ఇప్పటికీ 28% మంది దేశంలో దారిద్ర్య రేఖ కింద ఉన్నారు. దారిద్ర్య రేఖ నుంచి మన రాష్ట్రంలో ఎవరు కూడా ఉండొద్దు, అందరూ బాగా బతకాలి, అందరూ మంచిగా ఉండాలనే తాపత్రయంతో పనిచేస్తున్న వ్యక్తి పెద్దలు కేసీఆర్ గారు. రైతులను ఎంత గొప్పగా అభిచెందినాడు. ఈరోజు రైతు రాజు కావాలి. ఒకప్పుడు పాతకాలంలో రైతు రాజులను బతికారు, ఇవాళ పూర్తి రోడ్ల మీద పడి వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకునేవారు. వాళ్ళని అంతమంది చేసుకుంటే ఎంత కంపెనీ చేసి పోటీ పడలే, కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ఏం చేయాలనేటప్పుడు పోటీ పడలే. ఇవాళ రైతులకు 24 గంటలు కరెంటే కానీ, విత్తనాల టైంకి కానీ, ఎరువుల టైంలో కానీ, 100,000 రూపాయల లోన్ మాఫ్ కానీ, చివరికి 4,000 ఒక పంటకు అంటే 2 పంటలకు 8,000 పెట్టుబడి ఇచ్చినా ఏ ఒక్కరూ లేరు. ఎన్ని అనాలిసిస్ చేసినా దేశంలో ఒక అందరికంటే నెంబర్ 1 ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అంటారు. 4 నెలలు కాలం చేస్తున్నారు. నేను చేసిన గుజరాత్లో నేను చేసిన మోడీని ప్రధానమంత్రి చేసినాను, ఆయన చేసిన దానిక 10 అంతలు మన దగ్గర
ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నారు. ఆ కూట మళ్ళీ ఒకసారి ఐదేళ్ళు మీకు యాక్చువల్గా రిటైర్ అయిపోవాలనుకుంటున్నా మొన్ననే, కానీ ఏదో కారణాల వల్ల మళ్ళీ పెద్ద కేసీఆర్ గారు చెప్తున్నారు నేను ఇంకొక ఐదేళ్ళు పనిచేయాలన్నాను. తప్పకుండా ఐదేళ్ళు పనిచేస్తాను. అట్లాగే ఇన్నోట్లతో గెలిచిన మొత్తం పాపులేషన్ ఎంతుంటే 220,000 మంది 3,000-3,00,000 మందికి నేను బాధ్యతలు పనిచేస్తాను. కానీ నాకు ఎక్స్ వైని ఇలకే చేస్తానని ఉండదు. అందరినీ సమానంగా చూసుకుంటాను, అందరి ప్రేమ చూసుకుంటాను, అందరు కలిసి పనిచేస్తాను. నా పద్ధతిలో మార్పు ఉండదు, అదే పద్ధతి కంటిన్యూ చేస్తాను. మీకు కూడా ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా తప్పకుండా నాతో ఆయన సహకారం చేస్తారు. ఈరోజు మనకు వెంకట్రావు గారు, రాజరెడ్డి గారు, దామోదర్ గారు, మన మిత్రులందరూ కూడా చాలా మంచి నాయకులు వచ్చినారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుంటే వాళ్ళే చూసుకుంటారు. ఇంకెక్కడైనా బయట ప్రాబ్లమ్స్ రెవెన్యూలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడున్నా మీరు ఏ సమయమైనా రాయొచ్చు. తప్పు ఏదో అపోహలు ఏదో చెప్పుకోవడానికి కొందరు వచ్చి ఏడుస్తారు, కొందరు వచ్చి ఇంకేదో చేస్తారు డ్రామాలు. అయ్యో పాపం అంటారు మనకి సింగనకి బాగా అలవాటు. పాపం పాపం మళ్ళీ సార్ దగ్గర నుంచి సాటది పాపం సరిగ్గా పాపం ఉంటుంది. పనిచేసేవారు కావాలి కానీ పాపం అనేది కాదు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. వాళ్ళు కూడా క్రిటిసైజ్ చెప్పాలని కాదు, మీకు ఇటువంటి చేస్తా అంటే కూడా వాళ్ళకి నమ్మకం లేదు. అంతకుముందు వెంకట్రావు మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణకై మరొకసారి టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు. ఒకటే మనవి చేస్తున్నాం, కేసీఆర్ గారు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. మీకు తెలుసు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో సింగరేణి కార్మికులు ముందుండి పోరాటం చేశారు. దానికి ఫలితంగా అప్పుడు చెప్పారు, మీరు సమ్మె కొనసాగించండి, కేంద్ర ప్రభుత్వ కళ్ళు తెరిపించండి, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, మీ సమ్మె కాలానికి జీతం ఇస్తానంటే జాతీయ కార్మిక సంఘాలు ఏమన్నాయన్నాడు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడ కూడా సమ్మె చేసిన కాలానికి జీతం రాలేదు, ఈ కేసీఆర్ గారు అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని ప్రచారం చేశారు. ఏమైంది? మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని సకల జిల్లాల సమ్మె చేసినటువంటి ప్రతి వాళ్ళకు కూడా జీతం వచ్చింది, తప్పదు. కానీ కొద్ది రోజుల్లోనే మాజీ అనేది పోవాలా, మళ్ళా సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవాలా, గెలవాలంటే ఖచ్చితంగా మీ అందరి దయవల్ల గెలుసుడు ఖాయం. మీ అందరూ కూడా నడుము బిగించాలి, సోమవారం సత్యనారాయణ గారికి ఓటేయాలి. ఇక్కడ అదే రకంగా మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి పుట్టమది గారు కూడా ఓటేయాలి. మన యూనియన్ తీర్మానం చేసింది టిఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వాళ్ళ గెలుపు కోసం సింగరేణి కార్మికులు అదే రకంగా కార్యకర్తలు యూనియన్ కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తీర్మానం చేశాం. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు నూన కుమ్రయ్య, శ్యామ్ సర్, నగర డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేసిన ఆ మేధావి పట్ల సింగరేణి కార్మికులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న కోరుకంటి చందర్ కోరారు. ఇక్కడి 2A గనిపై గేట్ మీటింగ్ నిర్వహించిన చందర్ మాట్లాడుతూ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమించిన సింగరేణి కార్మికుల పోరాట చరిత్రను తెలంగాణ యావత్ ఎప్పుడూ మర్చిపోరాదన్నారు. మీలో ఒకరిగా మీతోనే ఉండే తాను ఈసారి టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించినా పోటీ నుండి తప్పుకునే ప్రసక్తే లేదని, మీరందరూ ఆశీర్వదించి తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. గడిచిన 4 ఏళ్లలో స్వార్థ ప్రయోజనాల కోసం అనుకూలంగా లేని నాయకులను దింపి, అనుకూలంగా ఉండే నాయకులను పదవులను అప్పజెప్పి సంస్కృతితోనే కాళయాపన చేసిన మేధావి తీరును కార్మికుల కుటుంబాలు గమనించాలని ఆయన కోరారు. చెమటగా మార్చి ప్రపంచానికి వెలుగునిస్తూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కోసం, ప్రజల ఆకాంక్ష కోసం 4.5 కోట్ల ఆకాంక్ష నెరవేరాలని సకల జనుల సమ్మెలో పూర్తి స్థాయిలో పాల్గొని మా వారసులకు బంగారు భవిష్యత్తు రావాలని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్మికన్నులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు రాష్ట్రం కోసం పోరాటం చేసిన సందర్భంలో ఈ యొక్క బంగారు తెలంగాణ కావాలన్నా, లేకపోతే ఈ యొక్క తెలంగాణలో మా భవిష్యత్తు తరాలకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కోరుకున్నాం. కానీ ఈ 9 ఏళ్ల కాలంలో
ఈ నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒక్క కంపెనీ స్టార్ట్ చేయలేదు, ఒక్క ఉద్యోగం కూడా పెరగలేదని చెప్పేసి కార్మిక వర్గం అంతా కూడా మనోవేదనకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు ఉద్యమం చేసినాం. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం కొద్ది ఈ యొక్క ఎన్నికల బరిలో మేము పోటీ చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని బుజ్జగించుకులు ఇచ్చినా లేకపోతే ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వినేది లేదు. ఈసారి తప్పకుండా ఈ యొక్క ఎన్నికల బరిలో ఇండిపెండెంట్గా తప్పకుండా పోటీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. మేమందరం కూడా అంటే ఉద్యమకారులము ప్రజలము అందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు అనంటే గత నాలుగేళ్ల కాలంలో అసమర్థమైనటువంటి పాలన, ఒక నియంతమైనటువంటి పాలన నడుస్తూ ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిపాలన ప్రజా సంక్షేమం కోసమో ఇంకో సంక్షేమం కోసం కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమం కోసం ఎవరైతే నాయకులను పెట్టాలి ఎవరైతే దించాలే ఇటువంటి పరిపాలన నడుస్తున్నది. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గత రెండు పర్యాయాలు ఇక్కడ మనము ఒక గొప్ప మేధావి అన్నటువంటి నాయకునికి మనం అందరం కూడా మీరందరూ కూడా మద్దతు ఇచ్చుకుంటాం వచ్చినాం. కానీ ఈసారి తప్పకుండా ఉద్యమాలకు ప్రజా సిద్ధాంతాలకు అంకితమై పనిచేసినటువంటి నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఏం అడిగినా కూడా అందరూ కూడా ఒక్కటే చెప్తున్నారు, తప్పకుండా ఇక్కడ బ్రిడ్జి కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. వర్షం పడితే మేము రాలేనటువంటి పరిస్థితి, ఏడుం బావ అయితే మాస్టర్ వేసుకుంటే లేడు, మేము ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఇబ్బంది జరగదేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ తప్పకుండా అటువంటి సమస్యల పరిష్కారం కోసం నాకు మీరు ఇచ్చినటువంటి పదవిని ఏ విధమైనటువంటి త్యాగానికైనా సిద్ధపడైనా కూడా. అనంతరం సంతోష్ నగర్ ద్వారక నగర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా అంకిత యాత్రలో భాగంగా ద్వారక నగర్ నుండి గడప గడపకు ఉద్యమకారులు కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండం భరిలో పోటీ అనివార్యమైందని, ప్రజలంతా దీవించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో చందర్ వెంట ఆయన సతీమణి, కార్పొరేటర్ విజయ, ఇతర కార్పొరేటర్లు, నాయకులు నారాయణ దాసు మారుతి, చుక్కల శ్రీనివాస్, జావిద్ పాషా, బిక్కినేని నరసింగారావు, మద్దెల శ్రీనివాస్, జర్సన్ రాజ్, దేవేందర్, బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజ్, గడ్డం నారాయణ, అక్బర్ పాషా, లక్ష్మారెడ్డి, కళ్యాణ్ బాబు, ఓదెలు రాగం కుమ్రయ్య, భూమన్న, బళ్ళ కుమ్రయ్య, చంద్రమౌళి, చంద్రన్న, లచ్చక్క, భాగ్యక్క, వంశీకృష్ణ, చొప్పదండి శ్రీకాంత్, మేకల శ్రీకాంత్, కిరణ్, గణేష్, రాధ, కవిత, వీరగొని శారద, సిరికొండ స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి స్థలాల మిగులు పట్టాల పంపిణీలో టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. సోమవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మక్కాన్ సింగ్, గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పంపిణీ చేసిన పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆలస్యం చేసి ఇదేదో తాము సాధించిన ఘనతగా ప్రచారం చేసుకుంటూ మిగులు పట్టాలను పంపిణీ చేయడం హేయమైన చర్య అని ఖండించారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే ఈ హడావిడికి శ్రీకారం చుట్టారని, నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే పట్టాలు రాని వారందరికీ సత్వరమే పట్టాలు ఇప్పించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. నిన్న టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మేయర్ శాసనసభ్యు మాజీ శాసనసభ్యులు రాజీనామా చేయకముందు 8,000 పట్టాలు ఇస్తున్నాం 10 రోజులు అని చెప్పి విపరీతమైన ప్రచారం చేసుకొని, ఇదే మాజీ శాసనసభ్యుడు ఆరో శాసనసభ్యుడిగా ఇప్పుడున్న శాసనసభ్యుడిగా ఈ 4.5 సంవత్సరాల అధికారంలో పట్టాలు ఇవ్వకుండా దాటవేస్తూ ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు దీన్ని పదే పదే పోరాటాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి 8,000 పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఒక ప్రచారం చేస్తూ మళ్ళీ 1,511 పట్టాలు పూర్వంలో స్పష్టంగా క్లియర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జీవ ప్రకారంగా డేట్లో ఉన్నటువంటి పట్టాలను మాత్రమే కొంతమందికి ఇవ్వడంతో 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి వాళ్ళు నిరాశ నిస్పృహలో లోనైపోయి ఇది రాజకీయ డ్రామా
తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులందరూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలను ఏ రకంగా మోసం చేసారు, గోదారికని సింగరేణి కార్మికులకు ఏ రకంగా మోసం చేసారు, ఇక్కడ మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా మోసం చేస్తున్నారనే ఒక బాధతో విలవిలలాడుతూ ఉన్నారు. పట్టాలకు నేను ఇచ్చినాయని చెప్పుకోవడం, అందులో నీకు ఏం అర్హత ఉన్నదని నేను అడుగుతున్నా రెవెన్యూ యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ గారు అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తున్నాయి. నువ్వు ఏ విధంగా ఒక మాజీ శాసనసభ్యుని నీ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమానికి పిలిచావు? ఆయన కేవలం ఆర్టీసీ చైర్మన్గానే ఆర్టీసీకి సేవలు చేయాలి తప్ప ఇలాంటి అధికారిక కార్యక్రమాల్లో పిలవడానికి నీకు ఏమైనా రూల్ ఉందా, ప్రోటోకాల్ ఉందా? నేను ప్రశ్నిస్తున్నా. నామినల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే నామినల్ ధరలకు గజానికి 3 రూపాయలు, 1.5 రూపాయలున్నర, 100 గజాల్లోపు ప్రయించినటువంటిది చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి మీరు ఈ రకంగా రేట్లు పెంచుకొని పైసలు తీసుకొని మరి ఈ విధంగా చేయడము చాలా పేద ప్రజల్ని పొట్టగొట్టడమే తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్ మాంకాళి స్వామి మాట్లాడుతూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా నామినల్ రేటుతో అర్హులు అందరికీ పట్టాలు పంపిణీ చేసి టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. ఇంకా 8,000 పట్టాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు ఈ పట్టాల గురించి పోరాటం చేసినది ప్రజలకు, పేపర్ మిత్రులకు విదితమే. ఇప్పుడు ఎలక్షన్ ముందస్తు ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి మరి మేము 8,000 పట్టాలు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయమని చెప్పి మేము గవర్నమెంట్ కోరగా మరి 15,111 పట్టాలు ఓన్లీ రిలీజ్ చేయడం మంది, అది రాజశేఖర రెడ్డి ఇచ్చిన పత్రాలే. ఆ పద్ధతిలో ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు టీఆర్ఎస్ అధ్యక్షుని కేసీఆర్ మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో, ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఏది వైఎస్ఆర్ మరణానంతరం మరి ముఖ్యమంత్రిగా రోజయ్య ఉన్నప్పుడు వేషరీతిగా వీడికి చట్టబద్ధ తెలుపుతూ మరి పట్టాలు పంపిణీ చేయమని చెప్పి చేయడం జరిగింది. ఏది 19,000 పట్టాలకు ఆ 19,000 పట్టాలు ఇవ్వక 8,000 ఆపుకొని స్థానిక ఎమ్మెల్యే మరి దీన్ని సింగపూర్ చేస్తా అని చెప్పి ఆ పట్టాలు అక్కడనే ఉండడం జరిగింది. ఇక్కడ మధ్య దళారులు, అప్పుడున్న ఎంఆర్ఓ దళారులు కొంతమంది పట్టాలకు 4,000 నుంచి 5,000, 5,000 నుంచి 10,000, 10,000 నుంచి 20,000 రూపాయలకు ఎవడైతే ఆశ కొద్ది వీడు ఇల్లు కట్టుకున్నా అని చెప్పి మీకు పట్ట రావాలంటే పైసలు ఇస్తామని చెప్పి ఈ 4,000 అమ్ముకోవడం జరిగింది. ఎంత దుర్మార్గమైన చర్య మరి ప్రవర్తిస్తుందో టీఆర్ఎస్ పార్టీ, మరి దీన్ని మనం పూర్తి స్థాయిలో మనం అందరూ కూడా ప్రజలంతా కూడా గమనించాలి. అప్పుడు ఏవైతే కొన్ని మిగిలిపోయిన పట్టాలు ఉన్నాయో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఆ మిగిలిపోయిన పట్టాలు ఇవ్వకుండా కార్మికులను వేధిస్తూ ఈరోజు నిన్న ఏదైతే ఆదివారం రోజు ఆర్సీఓ క్లబ్ల మిగిలిన వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి ఒక కొత్త పథకానికి తెరదీశారు. కానీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన పట్టాలు ఉన్నాయో దీనికి సంబంధించి 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పట్టానే మళ్ళీ కూడా మిగిలిపోయిన పట్టాలను ఇస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం మేమిస్తున్నామని చెప్పేసి కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. ఎవరైతే నిజంగా పట్టాలు రాని వాళ్ళు ఉన్నారో, ఆ రోజు కొత్తగా ఎవరైతే మెజర్మెంట్స్ చేయించుకొని వాళ్ళు ఉన్నారో, డీడీలు కట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కార్మికుల మీద ప్రేమ ఉంటే వెంటనే వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తానపర్తి గోపాలరావు, రియాజ్ అహ్మద్, బొమ్మక రాజేష్, పీచర శ్రీనివాసరావు, గుండెటి రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా, ప్రసన్న కుమార్, వంగ శ్రీనివాస్, గట్ల రమేష్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. మిగులు పట్టాల పంపిణీని ఎన్నికల స్టంట్గా అభివర్ణించారు తెలంగాణ జనసమితి నాయకులు. సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర నాయకులు పెంట రాజేష్, జేవీ రాజు మాట్లాడుతూ 2009 డేట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముద్రించి ఉన్న పట్టాలను లబ్ధిదారులకు ఆలస్యంగా పంపిణీ చేసి ఇదంతా తమ ఘనతగా టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుండడం సిగ్గుచేటని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అర్హులందరికీ సత్వరమే పట్టాలు ఇప్పించేలా కృషి చేయాలని సూచించారు. మన మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కార్పొరేషన్ మేయరు మిగిలిపోయిన పట్టాలు ఇస్తామని ఈ యొక్క కరస్పాండెన్స్ లెటరు 1,700 మందికి దాదాపుగా సుమారు ఇవ్వడం జరిగింది. ఇందులో నిన్న ఆర్సీఓ క్లబ్ల
మరి ప్రతిష్టాత్మకంగా మన ఎమ్మెల్యే గారు 6 నెలల పాటు అవిశ్రాంతంగా కష్టపడి మరి తీసుకొచ్చిన జీవోలుగా చెప్పుకుంటున్నా. ఇగో జీవో నిన్న ఇచ్చిన జీవో మన పట్ట ఇది, ఇదేమో పాత పట్ట, ఇది పాత పట్ట, ఇది నిన్న ఇచ్చిన పట్ట. ఇందులో 16/2/2009 ఉంది, ఇందులో కూడా 16/2/2009 ఉంది. 1200 మంది అమరులు ఆత్మత్యాగం చేసి మరి సుదీర్ఘకాలం కొన్ని సంవత్సరాల పాటుగా కొట్లాడుకుంటే వచ్చిన తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్ పేరుతోటే మనకు పట్టాలు ఇచ్చిన ఘనత మన గౌరవ శాసనసభ్యులకే దక్కుతుందని, ఏదైతే ఈ పట్టాలు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలు, ఆ సమయంలో ఈ సాంకేతిక కారణాలతోటి ఇతరత్ర కారణాలతోటి మరి మిగిలిపోయిన, అంటే ఇన్ని రోజుల పాటు ఇది తహసీల్దార్ ఆఫీసులో బీరువాలో ఉన్న పట్టాలను తీసి మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు ఉన్నది నిజానికి ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకునే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల డిమాండ్లు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తే వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకునేటి నిజానికి ప్రభుత్వాల గొంతుక ప్రజాప్రతినిధులుగా ఉండాలి. అయితే 2009 నుండి 2018 వరకు రామగుండ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్సీఏ క్లబ్కు రావడానికి 9 ఏళ్ళు పట్టింది పట్టాలు. అంత చాలా స్పీడ్గా పనిచేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే వలసాంధ్ర పాలకులకు ఈ ప్రాంతం మీద వివక్ష ఉందని ప్రకటించబడి నిజానికి ఎన్నో పోరాటాలు ఉద్యమాల ద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి గొప్పగా ప్రకటించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవాళ చేసింది ఏమంటే మళ్ళీ ఎలక్షన్ వాకిట్లో పెట్టుకొని ముంగిట్లో పెట్టుకొని పట్టాల పంపిణీని మళ్ళొక ప్రసారంగా మళ్ళీ ఏదో ప్రయత్నం చేసినట్టుగా చేసే ప్రయత్నం, జనాల్ని గొర్రెలను చేసే ప్రయత్నం చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో టీజేఎస్ నాయకులు పొన్నం విజయ్ కుమార్ గౌడ్, లావణ్య, చింటు, సాయి కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేష్, నారమళ్ళ రమేష్, హరిశంకర్, అశోక్, రమేష్, కల్పన, స్వరూప, సంభ తదితరులు పాల్గొన్నారు. బొగ్గుగని కార్మికులకు 60,000 తగ్గకుండా బోనస్ ఇప్పించేలా హెచ్ఎంఎస్ కృషి చేస్తుందని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ చెప్పారు. సోమవారం ఉదయం గోదావరిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఈ నెల 27న జరగనున్న జేబీసీసీఐ మీటింగ్లో బొగ్గుగని కార్మికులకు 80,000 పిఎల్ఆర్ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామని, కనీసంగా 60,000 రూపాయలకు తగ్గకుండా బోనస్ను సాధించేలా కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సింగరేణిలో టీబీజీకేఎస్ అధికారంలోకి వచ్చాక కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, యాజమాన్యం కూడా టీఆర్ఎస్కు వత్తాసు పలుకుతూ కార్మికులను సమస్యల పాలు చేస్తుందని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఒక్క పైసా కూడా వేతనం పెంచకపోవడం అన్యాయమని ఖండించారు. 7% పెన్షన్ స్కీమ్ కోసం రికవరీ చేస్తున్న యాజమాన్యం రిటైర్డ్ కార్మికులకు 32% పెన్షన్ను చెల్లించాలని, విశ్రాంత కార్మికులకు మెడికల్ స్కీమ్ క్రింద 8 లక్షల రూపాయల వరకు యాజమాన్యం భరించాలని, కోల్ ఇండియాలో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని సింగరేణిలో అమలు పరచాలని రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. 27వ తారీఖు నాడు 9వ నెల ఢిల్లీలో బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పంద కమిటీ తోటి బోనస్ మీటింగ్ ఉన్నది. సింగరేణి కార్మికులకు బోనస్ 80,000 ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. హెచ్ఎంఎస్ సింగరేణి యాజమాన్యం కేవలం టీఆర్ఎస్కు వత్తాసు పలుకుతూ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఎట్లా గెలిపించాలనే సిఎన్ఎండి చూస్తున్నాడు. జాతీయ సంఘాలు చేసిన ఒప్పందాలను పక్కన పెట్టి మొన్న కూడా లాభ 10th వేజ్ బోర్డ్ ఏరియాస్ మేము దాదాపు 2 లక్షల రూపాయలు 180,000 నుండి 2 లక్షల రూపాయలు ఏరియాస్ ఇప్పిస్తే దాన్ని పక్కన పెట్టి లాభాల వాటా ఇప్పించినామని చెప్పి, బాగా ఇప్పించినామా ప్రభుత్వం ఇప్పించిందని వాల్ పోస్టర్లో సీఎం బొమ్మలు పెట్టి టీఆర్ఎస్ బొమ్మలు పెట్టి బాయి బాయికి ప్రచారం చేయించడం జరిగింది. పెన్షన్ 7% మనం ఎన్హాన్స్మెంట్ చేసినాం. రికవరీ 25% పెన్షన్ వస్తుంది. 25కు యాడ్ చేసి 7% అంటే 30
2% పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్కు రేపు మీటింగ్ ఉన్నది, జేపీసీసీ మీటింగ్ 27 నాడు అందులో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా రిటైర్డ్ అయిన కార్మికులకు ఇవాళ మా సీఎం గారు చెప్పేది, మా ప్రభుత్వం చెప్పిందని డంకా బాధించకుండా చెప్తున్నావు. 5 లక్షలు అని చెప్తున్నావు, 5 లక్షలు కాదు 8 లక్షలు మేము ఒప్పందం చేసినాం. రిటైర్డ్ అయిన కార్మికులకు, కార్మిక భార్యకి ఏదైనా ఆపద వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపిస్తే 8 లక్షల రూపాయలు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసినాం. నీ కండ్లువ్వా, అది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవు? కేవలం డంకా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి డంకా బజాయించుకుంటూ తిరుగుతున్నావు, అది ఇంప్లిమెంట్ చేయి. విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు అశోక్, సతీష్, కొమ్ము మధునయ్య, శ్రీకాంత్, శంకర్ బాబు, పోషం తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం హఠాత్తుగా ట్రాన్స్ఫర్లు చేస్తూ కార్మిక కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేయడం సరైంది కాదని సింగరేణి యాజమాన్య బాధిత కార్మికుల భార్యల సంఘం నాయకురాళ్లు ఖండించారు. ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షురాలు భూలక్ష్మి మాట్లాడుతూ, యాజమాన్య వేధింపుల బారి నుండి తమ భర్తలకు విముక్తి కల్పించడమే ధ్యేయంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా యాజమాన్యం ఇటీవల హఠాత్తుగా పలువురు కార్మికులను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సదరు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురికావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల వల్ల సంబంధిత కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా బదిలీలను విరమించుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే మా భర్తలు ట్రాన్స్ఫర్ విషయంలో మాకు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ లేక రకరకాల పరిస్థితులలోకి వెళ్ళి మేము మధ్యతరగతి వాళ్ళం. అయితే మాకు ఈ మధ్యకాలంలో ఎలాంటి గ్రూప్ లేకుండా ఎంబడ ట్రాన్స్ఫర్ చేసిన కారణంగా దీని వివరణ ఏంటిది మాకు తెలియదు. అందుకని చెప్పి ట్రాన్స్ఫర్లకు కొంతవరకు టైం ఇస్తే బాగుండు. టైం ఇవ్వకుండా అనుకోకుండా ఇవాళ డ్యూటీకి వెళ్ళి లెటర్ పట్టుకొని రావడం ఇట్లా చెప్తే ఇవి అలా మాకు అయింది, రేపు ఇంకెవరికన్నా అయితే అది కరెక్ట్ కాదు. అంటే ఒక హెచ్ఎంఎస్ అనే కాదు, ఏ సంఘం అనే కాదు. అందుకని చెప్పి ఈ ట్రాన్స్ఫర్లు కొంతవరకు మాకు ఆపాల్సిన విధంగా జాతీయ సంఘాలే కావచ్చు లేకపోతే ఏ యూనియన్ల పరంగా అయినా ఏ లీడర్ల పరంగా అయినా తాత్కాలికంగా వీటిని ఆపాలని కోరుకుంటాను సార్. విలేకరుల సమావేశంలో సంఘ నాయకురాలు గోసిక శోభరాణి, పర్విన్, అంజు, అంజలి, ఫిజీ, దివ్యభారతి తదితరులు పాల్గొన్నారు. 300 కాపు సామాజిక వర్గానికి సంబంధించి నూతనంగా రూపొందించిన యాప్ను సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు 300 కాపు అభివృద్ధి ఫోరం నాయకులు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది ఎడ్ల రవి, నాయకులు తోటవేణు మాట్లాడుతూ 300 కాపు యాప్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం చేయని విధంగా 300 కాపు సామాజిక వర్గం కోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించడం జరిగిందని తెలిపారు. 300 కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులు, వ్యాపారులు, రాజకీయాలు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలను ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుందని చెప్పారు. 300 కాపుల అభివృద్ధి సంక్షేమానికి ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, అలానే 300 కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. నా స్వగ్రామం కూడా ఇదే కాన్స్టిట్యూన్సీ, రామగుండం విలేజ్. గత 15 సంవత్సరాల హైదరాబాద్లో నేను స్థిరపడిపోయాను. అలానే 300 కాపులకు ఏదో ఒక సహాయం చేయాలని నా బాధ్యతగా కులానికి నేను చేయాలనే ఉద్దేశంతో నేను ఒకటి 300 కాపు డెవలప్మెంట్ ఫోరంని స్థాపించి దాని ఆధ్వర్యంలో ఒక 300 కాపు యాప్ని మా జాతికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం జనవరి నెలలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున కుల సంఘాల నాయకులు పెద్దల సమక్షంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 300 కాపు యాప్లో 8000 మంది సభ్యులు జాయిన్ అయ్యారు. ఈ యాప్ని ఇంకా అంటే తెలంగాణలో 300 కాపులు అధిక శాతం జనాభా కలిగి ఉన్న ఒక జాతి కాబట్టి ఈ జాతికి 100,000 మందికి చేరువయ్యే విధంలో అలానే గ్రామ స్థాయికి 300 కాపు యాప్ని తీసుకుపోయాలని ముఖ్య ఉద్దేశంతో మేము 300 కాపు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాల పర్యటన చేయడానికి శ్రీకారం చుట్టాము. మరి మానవుడు సంఘజీవి, అలా సంఘంగా ఏర్పడి 300 కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ గొప్ప బహిరంగ సభ ద్వారా కానీ మరి 300 కాపు డెవలప్మెంట్ ఫోరం అడ్వకేట్ రవి గారు, ఇడ్ల రవి గారు స్థాపించి మరి ఈరోజు సాంకేతికత పెరుగుతున్న ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఒక యాప్ను అంటే దాంట్లో విస్తృతమైన సమాచారం పెట్టడానికి
ఎంతో వ్యయప్రాసలు కోర్చి కులం ఒక అభివృద్ధి కోసం, సంఘ జీవితం కోసం మరి ఒక మున్నూరు కాపు డెవలప్మెంట్ యాప్ లాంచ్ చేయడం జరుగుతున్నది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు అభివృద్ధి ఫోరం నాయకులు బత్తుల సాయిబాబు, మామిడి అశోక్, బద్రి రజితారాజు, శరత్ తుండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ మార్కండే కాలనీలో నత్తనడకన నడుస్తున్న రోడ్ల వెడల్పుతో రాకపోకలకు తీవ్ర అంతరాయం, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం త్రవ్వినటువంటి త్రవ్వకాళ్ళు వ్యర్థపు నీరంతా నిలిచిపోవడంతో ఉన్న రోడ్లన్నీ తెగిపోయి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగర మేయర్ సత్వరమే స్పందించి మార్కండేయ కాలనీ మీదుగా ఇబ్బందులకు గురవుతున్న రోడ్ల పరిస్థితులను చక్కదిద్దాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. రామగుండం కార్పొరేషన్ 27 డివిజన్ పరిధి అడ్డగుంటపల్లిలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ నజీం ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులతో ముస్లిం సోదరులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ షాప్ చైర్మన్ రాష్ట్రాకూర్ మక్కన్ సింగ్, తాన్పర్తి గోపాలరావు హాజరై మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, పేద ప్రజలకు అండగా నిలిచే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. మైనార్టీ అంశం వచ్చేసరి 9% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే సుప్రీంకోర్టు ద్వారా స్టే తీసుకొస్తే రాజశేఖర రెడ్డి లాంటి ఒక మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు తప్పకుండా న్యాయం చేయాలి, ఏ రాష్ట్రంలో ఎవరు అడ్డు చెప్పలేదు అని చెప్పి 4% ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీ. దాని ద్వారా రిక్షా నడిపించుకునే మైనార్టీ కుటుంబాన్ని కూడా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డ MBBS చేసినటువంటి చరిత్ర ఉచితంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరిగిందని మనం అందరం కూడా గమనించాలి. చెప్పుకుంటూ పోతా అంటే ఒక్కటి కాదు, వందలాది సంక్షేమ కార్యక్రమాలు, ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి చరిత్ర సృష్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీ 100,000 ఎకరాలు భూమి వచ్చింది, ఈడ దళితుడికి 3 ఎకరాల భూమి అన్నారు. రాష్ట్రంలో ఒక్కడికైనా 3 ఎకరాల భూమి వచ్చిందా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఒక గ్యారెంటీ ప్రభుత్వం, చెప్పింది ఏది కూడా చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసపూరితమైన వాగ్దానం చేసి ఆయన కాన్ఫిడెన్స్లు కట్టుకోడు తప్ప ఇక్కడ బయట ఎక్కడ కూడా ఏ కాన్ఫిడెన్స్లు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు. అందరు ఆశతో ఉన్నటువంటి వాళ్ళకు మోసం చేసిన వ్యక్తి. అదే ఇందిరమ్మ ఇల్లు, మనం దాదాపు మన గోదావరి కింద దాదాపు 2,000 ఇల్లు కట్టించాం. ఇందిరమ్మ కాలనీ మీ అందరూ తెలిసిన NTPCలో, FCIలో దాదాపు ఏ ఊళ్ళో మీద కూడా ఊరి మొదట్లో ఉంటాయి మన ఇందిరమ్మ ఇల్లు. ఎక్కడ చూసినా 100-200 ఇల్లు ప్రతి గ్రామానికి ఉంటాయి. కానీ కేసీఆర్ మాత్రం వాళ్ళ 4 బాగుపడ్డారు తప్ప బంగాళ తెలంగాణ అని చెప్పి ఏ ఒక్కరు కూడా బాగుపడ్డది, ఏ ఒక్కరికి ఉద్యోగం లేదు. ఈ కార్యక్రమంలో బొంతల రాజేష్, తానపర్తి గోపాలరావు, పీచర శ్రీనివాస్, గుండెటి రాజేష్, వాజిద్ ఖాన్, ఎండి ముస్తఫా, వంగ శ్రీనివాస్, గోపగోని సతీష్, ఎండి రహీం, పీక అరుణ్ కుమార్, గాజుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి స్థలాల్లో నివసించే కుటుంబీకులకు గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలనే పంపిణీ చేశాం తప్ప నూతనంగా ఎవరికి పట్టాలు పంపిణీ చేయలేదని రామగుండం తహసీల్దార్ డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ల ప్రజలు పట్టాల విషయంపై తహసీల్దార్ను కలిసి ఆందోళన వ్యక్తం చేయగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సర్వే జరిపి పట్టాలు మంజూరై తీసుకోని వారికి మాత్రమే పట్టాలు అందించామని, ఇంకా సుమారుగా 500 మందికి పట్టాలు అందజేయాల్సి ఉందని, వారికి అక్టోబర్ 10, 11, 12 తేదీలలో కార్యక్రమంలో సంప్రదిస్తే పట్టాలు అందజేస్తామన్నారు. పట్టాల విషయంపై దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. నూతనంగా పట్టాలకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వానికి సమాచారం అందించి ప్రభుత్వ ఆదేశానుసారం నడుచుకుంటామని అన్నారు. చిల్లరనేమో సర్టిఫికెట్లు తయారైనాయి అమ్మ, మేము కూడా లేమప్పుడు అది ఆ తయారైన సర్టిఫికెట్లలో పంపకం జరిగిందట. ఏ కారణం వల్ల తెలియదు కానీ అప్పుడు ఆగిపోయినాయి కొన్ని, అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఆగిపోయింది. ఆ 1712 పట్టాలు, ఆ పట్టాలని మళ్ళీ ఒకసారి చెక్ చేసి వాళ్ళు ఉన్నారా లేదా, గవర్నమెంట్ ఆదేశాల మేరకు వేసాం ఇదంతా. మేము సొంత నిర్ణయాలు కాదు, గవర్నమెంట్ కరెక్ట్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు తిరిగి ఎంక్వైరీ చేసి
వాళ్ళకి మళ్ళీ మీ పట్టాలు ఉన్నాయి మీరు తీసుకోండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంటారని వాళ్ళకి అప్పని చేస్తాను ఉద్దేశంగా వాటిని మళ్ళీ వాళ్ళకి అప్పని చేస్తాను జరిగింది. విద్యార్థులు ప్రభుత్వం స్వచ్ఛంద సంఘాలు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని వివేక్ యువసేన జిల్లా అధ్యక్షులు గొట్టపర్తి నరేష్ అన్నారు. సోమవారం పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 40 బెంచీలను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం స్వచ్ఛంద సంఘాలు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టినందుకు గాను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ను అభినందించారు. ఇందుకు గాను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సంతోషం వ్యక్తం చేశారు. మంజూరు చేయడం జరిగింది. ఆ బెంచీలను కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది ఇవాళ. అలాగే పెద్దలు సర్గీలు కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి ఉన్నప్పుడు కూడా మాకు మా గ్రామానికి చాలా అభివృద్ధి చేశారు. తన అడుగుచేడలో నడుస్తున్న వివేకానంద గారు కూడా మాకు విశాఖాచార్య ఉంటారు బోర్వెల్స్ కానీ చాలా ఇవ్వడం జరిగింది. ఇవాళ గ్రామ అభివృద్ధి కూడా చాలా పాటుపడ్డారు. మా దగ్గర సబ్ స్టేషన్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ చాలా ఇవ్వడం జరిగింది. దీనికి మా గ్రామ తరఫున మా గ్రామ ప్రజలు విశాఖ చారిటబుల్ ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. కేవలం 7-8 బెంచీలు మాత్రమే ఉన్నాయి. తర్వాత నేను అనుకున్నాను, నేను 2009 సుందరిలో వర్క్ చేసేటప్పుడు అక్కడ విశాఖ వాళ్ళు బెంచెస్ ఇచ్చారు పిల్లలకి. అప్పుడు నేను అనుకున్నాను ఈ స్కూల్కి కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుండాలి. ఒకసారి నరేష్ గారు వచ్చారు, వచ్చినప్పుడు నేను ఇలా అవసరం ఉంది అని చెప్పేసి చెప్పాను. ఖచ్చితంగా ట్రై చేద్దాం మేడం అన్నారు. అలాగే మాకు ఒక 40 బెంచెస్ డొనేట్ చేశారు ఆ చారిటబుల్ ట్రస్ట్కి. మేము మా విద్యార్థుల తరఫున ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాము. ఈ కార్యక్రమంలో వివేక్ యువసేన సభ్యులు దావిద్ పండకుమార్ తోటసాయి సంజీవ్ రవితేజ మహేష్ రమేష్ గట్టయ్య ప్రధాన ఉపాధ్యాయురాలు సుమేధ ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు నాటి ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రజాభివృద్ధియే లక్ష్యంగా పరిపాలన అందించే కేసీఆర్పై నమ్మకంతో రామగుండంలో మరొకసారి గెలిపించండి. గేట్ మీటింగ్లో సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ అభ్యర్థి సోమార్పు సత్యనారాయణ విజ్ఞప్తి. స్వార్థం కోసం 4 పరిపాలనా సమయాన్ని వృధా చేసిన నాయకునికి గుణపాఠంగా ఎమ్మెల్యేగా ఆదరించండి. కార్మికులకు విన్నవించుకున్న స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్. సింగరేణి స్థలాల మిగులు పట్టాల పంపిణీలో టీఆర్ఎస్ గొప్పతనం ఏమీ లేదు. కాంగ్రెస్ టీజేఎస్ నాయకుల విమర్శ. చిత్తశుద్ధి ఉంటే అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్. $80,000 డిమాండ్ చేస్తాం. 60,000 తగ్గకుండా బొగ్గుగని కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ను ఇప్పించేలా కృషి చేస్తాం. హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.